నేననేది అంటే ఎవడైనా తెచ్చుకోవాలంటే ఎక్కడికైనా తెచ్చుకోవచ్చు. ఎవరైతే తెచ్చుకోలేరో వాళ్లకు ఫెసిలిటేటర్గా కలెక్టర్ ఎస్పీ వీళ్ళు పనిచేయాలి, ఫెసిలిటేటర్. అంతేగాని నేను తీసుకుపోతాను ఎట్లా పడతాను, నువ్వు వీళ్ళు తీసుకుపోవడానికి వీల్లేదు అని కేసులు పెట్టడం, ట్రాక్టర్తో తీసుకుపోతాను కేసులు పెట్టడం మాత్రం చేస్తే నా నోటీస్కి వస్తే డెఫినెట్గా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తాం, తర్వాత ఎంక్వైరీ చేస్తాం. నో, వాట్ ఐఎమ్ సేయింగ్, వ్యాపారం కూడా చేయలేరు. మళ్ళా ఒకసారి లోడ్ చేసి మళ్ళా ఒకసారి ఎత్తపోవాలంటే కష్టం. లారీల్లో ఎక్కడన్నా మన లారీలు కాకుండా ఎక్కడన్నా లారీలు పోతే సీసీటీవీ కెమెరాలో చూస్తే అప్పుడు మీరు పట్టుకోండి, దూరంగా పోతే 10 కిలోమీటర్లు వాడు అయితే సేపీచ్చుకుంటాడు, ఏమైపోతుందండి, ఏం కాదు. వై షుడ్ బి బాదర్? ఎక్కడ చేస్తారు అంటే ఎడ్ల బండిలో ట్రాక్టర్ తీసుకెళ్తారు, ఎంత దూరం తీసుకెళ్తారు, నియరెస్ట్ పాయింట్ తీసుకెళ్తారు. నువ్వు అమ్మేదే కదా వాడు అమ్ముకొని, ఏమైపోతుంది? మనం అది అమ్మకూడదు, సిండికేట్లు తయారు కాకూడదు, కానీ వాడు ఓన్ పర్స్పస్ తీసుకుపోయినప్పుడు మీరు అబ్జెక్ట్ చేయకూడదు అంటా నేను. మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది, నేను అన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే అక్కడి నుంచి పెత్తనం తయారవుతా ఉంది, మళ్ళీ అక్కడి నుంచి కంట్రోల్ వస్తూ ఉంది, నాకు రేట్లు తగ్గడం లేదు. ఎక్కడ తీసుకుపోతారన్నా మనకు ఒకసారి ఒక ఐడియా వస్తుంది కదా, ఎవరెవరు వస్తున్నారో వెహికల్స్లో అన్ని చూసుకుంటే ఓన్ పర్పస్కి వచ్చి వాళ్లే తీసుకుపోతే అలో చేయమంటున్నాను, అది కాబట్టి వెరిఫై చేద్దాం మనం. అంటే స్టాక్ పాయింట్ని సేల్ పాయింట్ కంటే వాళ్ళు వాగులో పోయి తెచ్చుకుంటే మనకు అబ్జెక్షన్ లేదంటున్నాను, నెంబర్ వన్. వాళ్ళ పర్పస్కి ఇప్పుడు చాలామంది ఓన్ పర్పస్కి తెచ్చుకున్న వాళ్ళపైన మనం యాక్షన్లు తీసుకుంటున్నాం. ఇక్కడ రెండండి, నేను పెట్టింది ఎక్స్క్లవేషన్ ప్లస్ సేనరేజ్ ప్లస్ ట్రాన్స్పోర్ట్. ఈ మూడు కాస్టుల్లో ఇక్కడ టెండర్ పిలిచాం, ట్రాన్స్పోర్టేషన్లో ఏం పిలిచాం, ఇక్కడి నుంచి ఎక్స్ పాయింట్ పోవాలి కాబట్టి ఎంత రేట్ అవుతుందో కోట్ చేయమని కిలోమీటర్కు ఒక టన్నుకి ఇంత అని ఛార్జ్ చేసి ట్రాన్స్పరెంట్కి ఇస్తున్నాం. ఇది ఇచ్చినప్పుడు సేనరేజ్ ఒకటి వాళ్ళు అవాయిడ్ చేసేందుకు అవకాశం ఉంది, దట్ ఈజ్ ఓన్లీ ది ఇష్యూ. దాన్ని ఎట్ హ్యాండిల్ చేయాలో విల్ హ్యాండిల్. 80 రూపాయలు 70 రూపాయలు ఉంది సేనరేజ్, అది అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని వీలైతే మనం దాన్ని కొంచెం సీరియస్గా ఆలోచించాలి తప్ప, బియాండ్ దట్ ఐ వాంట్ టు ప్రొవైడ్ ఫ్రీ శాండ్ విత్ ట్రూ స్పిరిట్. ఎమ్మెల్యేలని మంత్రులు సైతం ఇన్వాల్వ్ అవుతున్నా కానీ చాలా ప్రాంతాల్లో నేరుగా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. మీరు ఎన్నిసార్లు హెచ్చరించారు? ఇప్పుడు అంటే రెండు ఆస్పెక్ట్స్ వచ్చాయి. క్వశ్చన్ ఏంటంటే అది కూడా లెగసీ ప్రాబ్లం. లెగసీ ప్రాబ్లం ఏంటి, ఆ రోజు మేము వచ్చింది మే, వర్షం స్టార్ట్ అయింది జూన్ జూలై, ఈ పాలసీ అయ్యే కొద్దికి శాండ్ లేదు, వర్షాలు పడ్డాయి, నీళ్ళు వచ్చేసాయి, శాండ్ తీయలేం. ఆ సీజన్లో ఇప్పుడిప్పుడు అక్టోబర్ నుంచి 1st 15th నుంచి కొంతవరకు చేస్తాం, మళ్ళా రెయిన్స్ పడ్డాయి నిన్న, ఈరోజు, రేపటు, ఎల్లుండి వరకు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ నవంబర్ నుంచి లేకుంటే ఇంకొక 5-6 రోజుల నుంచి మొత్తం ఎక్స్లరేషన్ అవుతుంది. వన్స్ ఇదైతే ఎక్కువ శాండు బజార్కు వస్తుంది. ఓన్లీ ప్రాబ్లం మీరు చెప్పిన దానిపైన దీన్ని సీరియస్గా ఆలోచిస్తున్నా, సేనరేజ్ కట్టకుండా కొంతమంది ఉపయోగించుకొని తద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి మళ్ళా బ్లాక్ మార్కెటింగ్ కానీ ఇల్లీగల్ మైనింగ్ జరిగే అవకాశం ఉంటుంది. దట్ టు హెట్ కంట్రోల్, దట్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ సెట్ కంట్రోల్ చేయాలి, విల్ వర్క్ ఇట్ అవుట్. అది కూడా పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళు అమ్ముకోమన్నా, అదే నో, పర్మిషన్ ఇచ్చేసాం, అది ఇచ్చేసాం, ఫ్రీగా వాళ్ళు అమ్ముకోవచ్చు. సార్
గతంలో ఈ సొంత ల్యాండ్స్ ఉన్న వాళ్ళు భూముల్లో సేమ్ రేజ్ పెట్టుకున్నారు.